Welcome to MTR Masala Abiruchi, powered by Freedom Refined Sunflower Oil. ఈరోజు శనివారం కాబట్టి మధురం మమకారం సెగ్మెంట్ లో మదర్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఇష్టమైన వంటల్ని చేయబోతున్నారు. బట్ దానికన్నా ముందు ఘుమఘుమల సెగ్మెంట్ లో రాజుగారు ఏం చేయబోతున్నారో చూసేద్దామా. హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈరోజు ఘుమఘుమల్లో ఏం చేయబోతున్నారు? చిక్కుడు ఉల్లికార చేస్తున్నారు. చిక్కుడు ఉల్లికారం? Yes. Okay, so బాగుంటుందా రాజుగారు? చిక్కుడు కాంబినేషన్ లో స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది. ఓకే, సో స్పైసీ స్పైసీగా ఉంటుందంట. సో చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, ఉల్లిపాయలు 2, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 6, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకే అండి. సో ముందుగా మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఓకే, బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు అండి, ఓకే, కొద్దిగా జీలకర్ర. ఇదంతా కలిపి ఫైన్ గా మిక్సీ చేసేసుకోవాలి కదా రాజుగారు? అవునండి. సరిపోతుందా? ఓకే అండి. సో ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనం కంటిన్యూగా అలా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా పోపు వేసేసుకున్నాం. ముందుగా పోపు దినుసులు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే. సో వీటితో పాటుగా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం ఉల్లికారం. ఓకే. అలాగే కొద్దిగా పసుపండి. సో ఇది కొంచెం మనం ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఉల్లి కొంచెం ఘాట్ బాగుంటుంది కదా, సో అది కొంచెం వేయించుకుంటే పచ్చివాసనతో పాటు కాస్త ఘాటు కూడా తగ్గుతుంది. ఎస్ అండి. ఓకే, సో కొంచెం వేగాలి ఉల్లిపాయ. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి వెక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు ఎంతగా నీళ్లు తాగినా కూడా వెక్కిళ్ళు తగ్గకుండా ఉంటాయి. సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా పంచదార కనుక నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. ఓకే, సో చిట్కా చూసాం కదా, వేయిపోయిందా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు, సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇది కొద్దిగా మనకు అంటే ముక్కలకు కూడా కొంచెం ఈ ఉల్లికారం పట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ డిష్ రెడీ అయిపోయినట్టే. అయిపోయినట్టు కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? చాలు. సో ఏ కాంబినేషన్లో అయితే పర్ఫెక్ట్గా బాగుంటుంది రాజు గారు? రైసా? రైస్కి బాగుంటుందండి. ఓకే. సో కొంచెం వేడి రైస్, కొంచెం నెయ్యి, చాలు, చాలా సూపర్గా ఉంటుంది. ఓకే. సో మెయిన్గా ఏంటంటే కొంచెం ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగాలి, లేకపోతే కొంచెం ఆ పచ్చదనం తెలుస్తూ ఉంటే డిష్ మనం అసలు ఎక్కువ తినలేము అసలు. కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది.
చిక్కుడు ఉల్లికారం రెడీ అండి. ఓకే, సో వేడి వేడిగా చిక్కుడు ఉల్లికారం రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేసుకునే విధానం, ముందుగా ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిక్కుడు ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఉల్లికారం రెడీ. చిక్కుడుకాయ ఉల్లికారం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బలేంద్రరాజు గారు, బాగుంది. చింతపండు వేసాం కదా, అప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. అండ్ ఉల్లిపాయ ఘాటు అది కూడా కరెక్ట్ గా తెలుస్తోంది. ఇప్పుడు చిక్కుడుకాయ కాకుండా వేరే వెజిటబుల్స్ కూడా ఇదే కాంబినేషన్ లో మనం తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ లో చేసుకోవచ్చు, అంటే బంగాళదుంపతో కానీ లేకపోతే మనకు గోబీ కానీ. సో ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే రైస్ బాగుంటుంది, చపాతీతో తీసుకోవచ్చు, అంటే పుల్కా లాంటి వాటికి సూపర్ గా ఉంటుంది. ఓకే, సో రైస్ అయితే ఏంటి, పుల్కా అయితే ఏంటి, దోశ అయితే ఏంటి, ఇడ్లీ అయితే ఏంటి, కర్రీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. మన కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తాం, బుక్స్ చదువుతాం, టీవీ చూస్తాం, ఆఫీస్ వర్క్ ఏది చేయాలన్నా ప్రతి దానికి కళ్ళతో పనే ఉంటుంది. ఇందులో భాగంగానే కళ్ళు త్వరగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కళ్ళు అలసిపోయినప్పుడు బాగా తలనొప్పిగాను, కళ్ళ దగ్గర నొప్పిగాను అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, ఉపశమనంగా ఉంటుంది. కనురెప్పల్ని తరచుగా అంటే ఒక 5-6 సార్లు అలా మూస్తూ తెరుస్తూ ఉండడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళు అలసటకు లోనవడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. మధురం మమకారంలో చేసిన వంటల్ని రుచి చూడడానికి పిల్లలు, వాళ్ళ కోసం మంచి రుచుల్ని చూపించడానికి అమ్మలు రెడీగా ఉన్నారు. ముందు పిల్లల్ని మాట్లాడించిద్దాం. హలో. హాయ్ అక్క. హాయ్ చెల్లి. హాయ్. 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 ఎన్నిసార్లు చెప్తావు బేసికలీ? సో నీ పేరేంటి? అక్షర పాత్ర. అక్షర. ఓకే. వంటలు బాగా ఇష్టమా మమ్మీవి? అవును. చేస్తూ ఉంటారా? అవును. తింటుంటావా? అవును. ఈ రోజు కూడా తినేస్తావా? అవును. అవును అవును అవును. ఓకే. హాయ్. నీ పేరేంటి? సాంజీ. సాంజీ. ఓకే సాంజీ, నీకు తెలుగు వచ్చా? మరేమొచ్చు? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంకా? హిందీ. ఓకే, హిందీ నాకు రాదు కాబట్టి నువ్వు నేను సరదాగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. వాట్ ఆర్ యువర్ స్టడీయింగ్ సాంజీ? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్? సుమిత. సుమిత. హూ ఈస్ యువర్ మదర్ దేర్? హాయ్ సుమిత గారు. హాయ్. సో వెల్కమ్ టు అభిరుచి అండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీకన్య. శ్రీకన్య గారు వెల్కమ్ అండి మీకు కూడా. సో ఇప్పుడైతే ఫస్ట్ మీ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫేవరెట్ డిషెస్ ని మాకు చెప్తారు, ఐ మీన్ మీ కూతురు అండ్ మీ కూతురు. మేము అందులో చిట్టి తీస్తాం అనమాట, అది మీరు మీరే తీస్తారు, మీకు వచ్చింది మీరు చేయాలి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి ఫేవరెట్ రెసిపీస్ నేను రాసి ఇందులో వేస్తాను, మీరు ఒక చిట్టి, మీరు ఒక చిట్టి తీస్తారు, మీకు వచ్చిన వంట మీరు చేయాలన్నమాట. ఓకే. ఓకే. చెప్పేశారు శ్రీకన్య గారు, మీరు వచ్చి ఒక చిట్టి తీయండి, నాకు ఇచ్చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఒక చిట్టి తీయండి. ఓకే, సో ముందు శ్రీకన్య గారు తీసిన చిటీలో ఏముందో చూద్దాం. మిల్క్ ప్యాన్ కేక్. వావ్. సో నాకు తెలిసి ఆవిడకి టెన్షన్ ఉండదు ఈ రెసిపీ విన్న వెంటనే, బికాజ్ ఎందుకంటే వాళ్ళ పాప అడిగిన రెసిపీ ఇది. ఈజీ, మీకు వచ్చా? ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సుమిత గారు తీసిన చిట్టి చూద్దాం, చిల్లీ పన్నీర్. సో చిల్లీ పన్నీర్ చేయబోతున్నారు సుమిత గారు. రెడీయా మీరు కూడా? రెడీ. సో రెండు వంటలు డిసైడ్ అయిపోయాయి, ఒకటేమో మిల్క్ ప్యాన్ కేక్, ఒకటేమో చిల్లీ పన్నీర్. సో ఏంటండి ఎవరు ముందు చేస్తారు, మిల్క్ ప్యాన్ కేక్ చిల్లీ పన్నీర్? మీరు చేస్తారా? ఓకే, అయితే సో ఇప్పుడు శ్రీకన్య గారు చేయబోతున్నారు మిల్క్ ప్యాన్ కేక్.
దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్క్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు, చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, రెడీయా? స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేసుకోవాలండి? ముందు 1 కప్పు మైదాకి 3 కప్స్ మిల్క్ వేసుకోవాలి. ఓకే, 1 కప్పు మైదాకి 3 కప్పులు మిల్క్ వేసుకోవాలి. షుగర్, పంచదార, సాల్ట్ కొద్ది, ఉప్పు కొంచెం, మిక్స్ చేసుకొని 10 మినిట్స్ మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్క నుంచి వేయాలి. ఓకే, సో ఉండలు లేకుండా కలిపేసుకుని కాసేపు పక్క నుంచుకోవాలి. ఓకే, సో ఎక్కడ అంటే ఎందుకు ఈ వంట మీరు నేర్చుకోవాల్సి వచ్చింది? మీ పాపకి ఇష్టమా? ఇలాంటి ప్యాన్ కేక్స్ అంటే, కేక్స్ అంటే చాలా పిచ్చి. మా హస్బెండ్ మళ్ళా స్వీట్స్ అంటే పిచ్చి. ఓకే, డైలీ 1 స్వీట్ చేస్తా. డైలీ 1 స్వీట్? ప్యాన్ కేక్ అయితే వీక్లీ ట్వైస్. ఓహో, సో తనకి బాగా కేక్స్ ఇష్టం కాబట్టి ఇలాంటి ప్యాన్ కేక్స్. సో 10 మినిట్స్ ఇలా పక్కన ఉంచుకోవాలి. సో ఇంతకి మీరు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. వంటలు బాగా ఇంట్రెస్టా? సో ఎక్కడ, ఐ మీన్ ఎక్కడ నేర్చుకుంటూ ఉంటారు యూజువల్లీ వంటలు? అంటే అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? డైలీ 12 o'clock. సో అభిరుచిలో చూసి డిఫరెంట్ డిఫరెంట్ గా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంకా మీ హాబీస్ ఏంటి? యోగా నేర్పిస్తాను నేను. ఓకే, యోగా టీచర్. సో రోజు యోగా టీచర్ అన్నమాట మీరు. ఓకే, సో కాబట్టి చాలా కామ్ గా ప్రశాంతంగా టెన్షన్స్ ఏం లేకుండా అలా ఉంటారా? ఉన్నా మర్చిపోవాలి. మరి యోగాలో మంచి టిప్ ఏంటి? మాకు సూర్య నమస్కారాలు అదొక్క చేస్తే చాలు. చాలు, లాస్ట్ 5 మినిట్స్ ప్రాణాయామంతో ముగించేస్తే సరిపోతుంది. నేను కూడా బాగా చెప్పేస్తున్నానే, ఇంటెలిజెన్స్ బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్య నాకు. సో ఇంకేంటండి విశేషాలు? మీ పాపతో మాట్లాడదాం. ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. ఓకే, సో నీకు ఎందుకు ప్యాన్ కేక్ అంటే ఇష్టం? ఎందుకు? స్వీట్ గా ఉంటుందనా? మరి చెప్పొచ్చు కదా. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? పాటలు పాడతావా, డాన్సులు చేస్తావా, చదువుకుంటావా, టీవీ చూస్తావా, పడుకుంటావా, తింటావా, ఏం చేస్తావు? అన్ని చేస్తావా, కలిపి కొట్టేస్తావా అన్న ఒకటేసారి? ఓకే, సో నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఓకే, పాటలు పాడతావు నువ్వు? పాడు, చిన్న లైన్ పాడు, అంత ఎక్కువ పాడద్దు. ఎనీథింగ్ ఇస్ ఫైన్ పాడు. A new day, can't you hear the songbirds singing? Antena? Okay, chala kashtanga artham chesukunanu paadindi. Anyways, paadamanagane paapam paadavu. Thank you so much, so sweet. So ippudu esukochcha pancake? Yeah. Okay, so kaase pela pakkanu chesukuni pancake chesukovali. Kodiga ghee chesukoni nei tho kalchukovala? Yeah. Spoon undi kada, teesukondi kodi. ఓకే, నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేసేసుకోవాలి. సిమ్ లో ఉండాలా? స్పీడ్ ఫస్ట్ స్పీడ్ ఉండాలి, దాని తర్వాత స్లో చేస్తాను. ఇప్పుడు హై ఫ్లేమే పెట్టాను. ఓకే, స్లో చేసాను. కాసేపు అయ్యాక కొంచెం స్లో చేసి ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. వదిలేస్తే మెల్లగా ప్యాన్ కేక్ ఇలా పైకి లేచి టబక్ అని ఇలా తిరుగుతుంది. సో ఇలా టాపింగ్స్ ఏమన్నా టూటీ ఫ్రూటీ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, చెర్రీస్ ఇట్లా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కానీ యాక్చువల్లీ మా ఆయనకి ఇష్టం లేదు, అంటే హస్బెండ్ కి ఇష్టం లేదు కాబట్టి వేయను. సో వాళ్ళ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆవిడేరు, కానీ మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు. చూద్దామండి. లేదు, ఇంకా అవ్వాలి. ఇంకా అవ్వాలా? ఓకే, 5 మినిట్స్ అయిపోయింది. 5 నిమిషాలు అలా ఉంచాలన్నమాట. అయిపోయిందని హెచ్చరిక అంటే ఇవంతా కూడా బాగా? లేదు, బాగా కాదు, అయిపోతుందండి. మంచి అయిపోతుందా? అలాగే ఉంటుందా? మరి ఎట్లా? అదే చల్లన్నాక ఇది తీసుకోవాలి, బాగుంటుంది. టర్న్ చేసుకోవాలి, వేడి మీద ఉన్నప్పుడు తిప్పకూడదు. లేదు లేదు. ఓకే, సో ఇదంతా అయిపోయినట్టేనా? యా, అది చల్లన్నాక అది అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. అయిపోయింది, ఆఫ్ చేద్దాం అండి. ఇప్పుడు చేసాం. ఆఫ్ చేయనా?
అయితే ఇక్కడ పైన అంత మిల్క్ అలా కనిపిస్తోంది కదా? లేదా చల్లన్నాక సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుందా? సో ఇది మిల్కీ మిల్కీగా ఉంటే తిననికి బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది పూర్తిగా చల్లబడాలి. యా. ఓకే. సో పూర్తిగా చల్లబడాలి. దానికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే. సో కాస్త చల్లబడిపోయింది కదా ఇది, ఇప్పుడు తీస్తారా అండి? యా. సో ఇలా కట్ చేసేసుకుని చక్కగా ప్యాన్ కేక్స్ లాగా తీసేసుకోవడం అన్నమాట. ఓకే, అయిపోయిందా? యా, అయిపోయింది. ప్యాన్ కేక్ రెడీ. ప్యాన్ కేక్ రెడీ. సో ఎస్, మిల్క్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మిల్క్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం, ఒక బౌల్లో మైదా, పాలు, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు పక్కన ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్యాన్ లో ప్యాన్ కేక్ లా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, మిల్క్ ప్యాన్ కేక్ రెడీ. మిల్క్ ప్యాన్ కేక్. సో టేస్ట్ చూసేద్దాం. సో ముందైతే అడిగింది నువ్వే కాబట్టి నువ్వే టేస్ట్. సో చెప్పు, ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉందంట. ఓకే, నీకెలా అనిపించింది? హౌ ఇట్ టేస్ట్? సార్ హిందీలో చెప్పండి రాజు గారు, నాకు హిందీ రాదు. ఆపు కైసలగా. ఆపు కైసలగా. మస్త్. తిరగలేదు. ఓకే, టేస్ట్ చూడండి రాజు గారు. బాగుందండి, బాగా చేశారు. రాజుగారు మీకు ఎలా అనిపించింది? బాగుంది అంటే మెయిన్ గా పిల్లలకి బాగా నచ్చుతుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. కొంచెం వామ్ మరి ఎక్కువ వేడి కాకుండా కొంచెం వామ్ గా ఉన్నప్పుడు కాలుస్తే, అంటే ఇలాంటి సీజన్లో మనం ఏంటంటే పైనుంచి కొంచెం సొంటి పొడి కానీ లేకపోతే కొంచెం మిరియాల పొడి కొంచెం లైట్ గా లేసేస్తే ఏదైనా థ్రోట్ ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే ఈ స్వీట్నింగ్ లో తెలియదు, అంటే జస్ట్ లైక్ మనకు దగ్గర దగ్గరగా జున్ను ఫ్లేవర్ లో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆ ఫ్లేవర్ బాగానే ఉంటుంది, అంటే మిరియాలు కానీ కొంచెం సొంటి పొడి కానీ వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. సూపర్ అండి, బాగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి మిల్క్ ప్యాన్ కేక్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో హెల్దీ చిట్కా. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పళ్ళు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరి ముఖ్యంగా ఆకుకూరల విషయానికి వస్తే అందులోనూ బచ్చల కూర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మన ఆహారంలో భాగం చేసుకుని ఒక 2-3 రోజులకు ఒకసారి కనుక బచ్చల కూర తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మలబద్ధకం సమస్య అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ఆయిల్ వేయాలి కొంచెం. పన్నీర్ ఫ్రై అయ్యేలోపు మీరు వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకునేది ఉందా? ఉంది. ఇటు సైడ్, ఇది సైడ్. అయితే ఒక పని చేద్దాం, నేను పన్నీర్ ఫ్రై చేస్తూ ఉంటాను, మీరు ఇక్కడ వేరే ప్యాన్ లో ప్రాసెస్ చేసుకోండి. సరే. ఏంటండి అది? ఇది బ్లాక్ పెప్పర్. ఓకే. మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసి ఒక ప్యాన్ లో పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. సరిపోతుందా పన్నీర్ మీకు? సార్. ఇందులో ఇది కొంచెం నూనె, ఇంకొంచెం నూనె, కొంచెం అదరక లసన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ప్రాపర్ ఎక్కడండి మీది? అత్తాపూర్. అత్తాపూర్ ప్రాపర్ అంటే ఎందుకు తెలుగు రాదు మీకు? మీరు తెలుగు వాళ్ళు కాదు కదా. ఎక్కడ ప్రాపర్? రాజస్థాన్. రాజస్థాన్. సో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా అంటే ఏదైనా ట్రాన్స్ఫర్ మీద? పేరెంట్స్ ఇక్కడే ఉంటుంది.
పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. ఓకే, అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మీరు? కొంచెం డైలీ కాదు, కొంచెం ఒక దినం. రాజస్థాన్ లో ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడ ఇక్కడ. ఓకే, ఆనియన్స్ ఆ నెక్స్ట్. సో మీ పాప హైదరాబాద్ లోనే చదువుతుందా? హైదరాబాద్ లో. టోటల్ షిఫ్ట్ అయిపోయింది? టోటల్ షిఫ్ట్ అయింది. నెక్స్ట్ అండి. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్. ఓకే, రెడ్ క్యాప్సికమ్. పన్నీర్ సరిపోతుందా అండి? ఫ్రై అయింది కదా. గ్రీన్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోండి. మీ హాబీస్ ఏంటండి? కుకింగ్. ఇంకా? ఇంకా షాపింగ్. షాపింగ్, షాపింగ్ కుకింగ్ అనేవి హాబీస్ కాదు, ఎడిక్షన్స్ అని చెప్పాలి ఆడవాళ్ళకి. రెండు ఖచ్చితంగా ఉంటాయి లైఫ్ లో. సో నెక్స్ట్ టైం వేసుకుందాం కొంచెం మింట్. ఓకే, పుదీనా. కొంచెం సాల్ట్. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందామా? టొమాటో సాస్. టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్. సోయా సాస్, ఓకే. బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందామా? కొంచెం వాటర్. వాటరా? సార్. సో నెక్స్ట్ టైం వేసుకోవాలి కొంచెం కార్న్ ఫ్లేవర్ ఫర్ థిక్నెస్. థిక్నెస్, ఓకే. ఓకే, డన్. డన్. రెడీ. రెడీ. వేడివేడిగా చిల్లీ పన్నీర్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, పుదీనా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, వేయించిన పన్నీర్ ముక్కలు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. అంతే, చిల్లీ పన్నీర్ రెడీ. చిల్లీ పన్నీర్ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. సో టేస్ట్ చూడు, నువ్వే కదా అడిగింది. ఎలా ఉంది? మస్త్. నైస్. ఇప్పుడేమో నైస్, అప్పుడేమో మస్త్. నీకోసం నేను రెండు మూడు ముక్కలు హిందీ కూడా నేర్చుకున్నా. నీకెలా ఉంది? గుడ్. గుడ్, ఓకే. బాగుంది. ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. చాలా బాగా చేశారండి ఇద్దరు కూడా. బాగుందండి, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. అండ్ అలాగే మరి టేస్ట్ చూసారు కదా వీళ్ళిద్దరు పాపం కష్టపడి మీకోసం చాక్లెట్స్ తీసుకోవచ్చు. సే థ్యాంక్ యూ. ధన్యవాద్. నేనే నీకు హిందీ నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ చెల్లి. సో అదండి, సూపర్ ఉన్నాయి కదా వంటలు, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
గోధుమ పిండిని ఒక డబ్బాలో ఉంచుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నట్లయితే ఎప్పుడైనా పొరపాటున కానీ ప్రమాదవశాత్తు కానీ ఏదైనా కాలిందనుకోండి, వెంటనే ఈ గోధుమ పిండిని తీసుకుని పైపూతగా అప్లై చేసామంటే వెంటనే నొప్పి అనేది తగ్గిపోతుంది, అలాగే బొబ్బలు ఎక్కవు, ఇంకా గాయం కూడా చాలా త్వరగా మానిపోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మనకి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మరి రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? అందరి ఫేవరెట్, ఓకే, మలై కుల్ఫీ. మలై కుల్ఫీ? yes. వావ్, సో కుల్ఫీ అనగానే బయట ఐస్ క్రీమ్ దగ్గర కూడా దొరకదు, యాక్చువల్లీ సెపరేట్ సెపరేట్ గా కుల్ఫీ స్టాల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, వాటి కోసం వెతుక్కోవాలి, అంత కష్టం కాకుండా మీరు ఇక్కడే నేర్పిస్తారు. yes, అంటే ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకు పెట్టేస్తే బాగుంటుంది కదా, కొంచెం హైజీనిక్ గా కూడా ఉంటుంది. yes, ఓకే, దాంట్లో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. ఓ సూపర్. మలై కుల్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మలై కుల్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, పంచదార 1/2 కప్పు, నానపెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, పాలమీగడ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. సో కుల్ఫీ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. తినే వాళ్ళకి ఇది వావ్ కుల్ఫీ అన్నట్టుగానే ఉంటుంది, చేసే వాళ్ళకి కుల్ఫీ అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే పాలు మనకు దగ్గరికి అయ్యేంత వరకు అలా కంటిన్యూగా కలుపుతూ, సో ఆల్రెడీ నేను ఆ ప్రాసెస్ చేసి పెట్టేసానండి. ఓకే, కొంచెం మరిగించి ఉంచేసుకుంటే మనకి కొంచెం ఇలా మీగడ మీగడగా వస్తుంది కదా. ఓకే, సో ఇది ఇది మలై మనకి. ఓకే ఓకే, సో ఇలా వచ్చేంత వరకు అలా కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి. సో అలా కాకుండా ఎక్కువ కష్టపడలేము అని అనుకుంటే సెకండ్ ఆప్షన్, అలా స్వీట్ షాప్ కి వెళ్ళేస్తే మనకు ఇలా రెడీమేడ్ గా మీగడ కూడా దొరుకుతుంది, వాళ్ళు చేసి పెట్టేసి మనకు సేల్ చేస్తూ ఉంటారు. సో ఇదైనా తెచ్చేసుకుంటే టైం అనేది తక్కువగా పడుతుంది. ఓకే, సో పాల మీగడ కూడా బయట దొరుకుతుంది, అది తెచ్చేసుకుంటే బెస్టెస్ట్. సో దీంట్లో పచ్చికోవా, సో ఇదంతా మనం కొంచెం దగ్గరికి రావాలన్నమాట. సో టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉంటాయి, ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు, బట్ దాని దగ్గరే నిలబడి కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఓకే, ఒకసారి కొంచెం ఈ కోవా కరిగిన తర్వాత మనం పాలమీగడ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, స్వీటనింగ్ అనేది పంచదార కానీ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ ఉంటే అదైనా కానీ వాళ్ళకి అందుబాటులో ఏదంటే చేసుకోవచ్చు. పంచదార అయితే అన్నింటిలో ఉంటుంది. సో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది కుల్ఫీలలో. సో అది చూసుకొని ఒకవేళ ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కోవా కొంచెం కరగాలి కదా, కొంచెం కరగాలి. సో ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే, సో కోవా కొంచెం మిక్స్ అవ్వాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెటీగలు కానీ ఏవైనా క్రిమి కీటకాలు కానీ కుట్టినప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసి రుద్దినట్లయితే దాని తాలూకు విషం అనేది శరీరంలోకి త్వరగా ఎక్కకుండా ఉంటుంది. ప్రథమ చికిత్సగా కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, అంటే దద్దుర్లు కానీ ఇరిటేషన్ కానీ అనేది రాకుండా ఉంటుంది. చిట్కా చూసాం కదా, సో రాజు గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు మలై. ఓకే, పాలమీగడ. yes, అలాగే పంచదార. సో పంచదార కరిగితే మనం కుంకుమ పువ్వు అది యాడ్ చేసుకోవచ్చు అండి. సో దీంట్లో కుంకుమ పువ్వు అంటే చాలా బాగుంటుంది కుల్ఫీలో మెయిన్గా, లేదా మనకి ఏమన్నా ఫ్రూట్స్ దొరికేటప్పుడు మ్యాంగో కానీ స్ట్రాబెర్రీస్ ఇలాంటివి దొరికినప్పుడు వాటి జ్యూస్ తో మనం పల్ప్తో కూడా కుల్ఫీలు వీటిలో యాడ్ చేసుకుని ఫ్లేవర్స్ మనం అలా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ ఏవి యాడ్ చేసినా ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇది వేడిగా ఉన్నప్పుడు మనకు పాలు విరుగుతాయి. ఓకే ఓకే, సో కొంచెం ఇలా మనకు చిక్కగా రావాలండి. దీంట్లో సో కుంకుమ కొంచెం పాలలో కరిగించి పెట్టేసాం, అలాగే కొద్దిగా యాలకుల పొడి కంపల్సరీ దీంట్లో. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే అప్పుడు మనం తురిమిన బాదం తురిమిన పిస్తా వేసేసుకొని
మోల్డ్స్ లో వేసేసుకొని డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సెట్ చేసుకోండి. సో డీ ఫ్రిడ్జ్ లో ఇప్పుడు మనం పెట్టేసిన తర్వాత ఎంతసేపు అది ఉండాలి రాజు గారు? అక్కడ కూడా కొంచెం ఓపిక అవసరం. కనీసం ఒక 5 గంటలు పడుతుంది. 5 అవర్స్. సో ఈ రోజు కుల్ఫీ చేసుకుని సాయంత్రం ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తినాలి. దానికంటే బెటర్ గా సాయంత్రం పెట్టేసుకుంటే నిద్రపోయేసే వరకు రెడీ అవుతుంది కదా. అంటే పొద్దున్న చేసేసుకుంటే ఈవినింగ్ కి రెడీ అయిపోతుంది కావాలంటే. సో టైమింగ్ అలా అంటే మనం ప్లానింగ్ అలా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు చల్లారాలి. మరి ఆలుపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే, సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. అలాగా ఆరెంజ్ రౌండ్ స్లైసెస్ అండి. వీటన్నిటి కూడా మధ్యలో ఇలా స్లిట్ చేసినండి. దీంట్లోంచి ఫ్లవర్స్ అండి, ఎయిట్ ఫ్లవర్స్ తీస్తున్నాను. క్యారెట్ కదా రాజు గారు? అవునండి, గాజర్ అనుకుంటా అంటే అంటే మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో కలర్ బాగుంటుంది, మంచి స్వీట్ గా ఉంటుంది. స్వీట్, సో హల్వా లాంటి చేసుకున్నప్పుడు చాలా మంచి స్వీట్ గా వస్తుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్యారెట్ తో దీనికి. ఓకే, సో కావాల్సిన ఏమైనా గ్రీనరీ కూడా ఉంటే పెట్టేసుకోవచ్చు వీటితో పాటుగా. బట్ నేను సింపుల్ గా కాంబినేషన్స్ లాగా వేరే కలర్ ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా సింపుల్ గా వేస్తున్నాం. ఓకే, ఇలా ఫ్లవర్స్ వస్తాయి. వావ్, సింపుల్ గా ఉన్నా కూడా అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. yes, ఆరెంజ్ అంటే కలర్ నేను బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా. సో కాబట్టి లుక్ అనేది బాగుంటుంది దీంట్లో తీసుకుంటే. సో ఇది అందుబాటులో లేకపోతే మనకి స్వీట్ లో ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, కార్వింగ్ అయితే బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది. కానీ ఈ ప్లేస్ ఎంటీగా కనిపిస్తుంది రాజు గారు, త్వరగా కుల్ఫీలతో నింపేద్దాం. రైట్, సో చల్లారిపోయింది అది. కొంచెం గోరువెచ్చగా ఉంది, అంటే మరీ ఎక్కువ వేడిగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కదా. అవును, సో కాస్త గోరువెచ్చగా ఉంటే ఓకే. ఓకే, పెట్టేసేయచ్చు. సో ఇప్పుడు దీంట్లో తరిగిన బాదం, పిస్తా, సో మనకు మార్కెట్ లో మోల్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇలాంటివి తెచ్చి పెట్టేసుకుని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో ఎక్కువ కూల్ పెట్టేసుకొని లోపల పెట్టేస్తే సరిపోతుంది కదా రాజు గారు? హైయెస్ట్ సెట్ చేసేసి అలా పెట్టుకున్న 5 గంటలు ఆగాల్సిందే. అలా అయినా కూడా ఫాస్ట్ గా అవ్వదు అనుకోండి, సో 5 అవర్స్ అయితే ఆగాల్సిందే. అయితే ఇప్పుడు 5 అవర్స్ ఆగాల రాజు గారు? కష్టం రాజు గారు, మన ప్రోగ్రామ్ అయిపోతుంది. నాకు తెలుసు, మరి ఏం చేయాలి? వెంటనే తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, సో నేను నీకోసం ముందుగానే చేసి పెట్టేసాను. సూపర్, సో ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో రెడీగా ఉన్నాయా? రెడీగా ఉంది. అయితే తెచ్చేయండి రాజు గారు. సో అఫ్ కోర్స్ 5 అవర్స్ పడుతుంది అంటే నిజంగానే మనం వెయిట్ చేయలేం కాబట్టి రాజు గారు ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ మీరు మీ ఇంట్లో అయితే వెయిట్ చేయక తప్పదు, 5 గంటలు ఆగాల్సిందే.
ఓకే ఓకే సో దీని ఏంటంటే మనం కొంచెం హీట్ అప్లై చేయాలి ఓకే వావ్ సూపర్ రాజు గారు ఓకే సో ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్ గా తింటే అంత బెటర్ కాబట్టి ఫాస్ట్ 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 గా టేస్ట్ చూసేద్దాం ఈ కుల్ఫీ తయారీ విధానం మరోసారి చూసేయండి మలై కుల్ఫీ తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో పాలు పోసి బాగా మరగనివ్వాలి ఇది కాస్త దగ్గర పడ్డాక కోవా పాలమీగడ పంచదార నానబెట్టిన కుంకుమ పువ్వు యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి ఇది కాస్త చల్లారాక తరిగిన బాదం తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్ లోకి తీసుకుని ఫ్రీజర్ లో ఉంచి గట్టి పడనివ్వాలి అంతే మలై కుల్ఫీ రెడీ మలై కుల్ఫీ టేస్ట్ చూసేద్దామా సో జనరలీ కుల్ఫీ అంటే మనం ఇలా కింద స్టిక్ పెట్టుకుని అలా తింటాం బట్ అలా మీరు స్టిక్స్ ఉంటే అదే స్టిక్స్ ఉంటే మనం కొంచెం మధ్యలోంచి పెట్టేసేసుకోవచ్చు లేకపోతే అంటే మనకు హోటల్స్ రెస్టారెంట్ వెళ్ళినప్పుడు మనకి ఇలాగే ప్లేట్ లో వేసేసి చిన్న పీసెస్ లా తింటాం ఎవరి చాయిస్ వాళ్ళది ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే అలా అలా చేయొచ్చు సో టేస్ట్ అయితే మాత్రం ఒకటే కదా స్టిక్ వల్ల స్పూన్ వల్ల టేస్ట్ అయితే మారదు yes అవే మారతాయి స్పూన్ అండ్ స్టిక్ స్టిక్ మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చాలా బాగుంది రాజు గారు కుల్ఫీ ఇష్టం ఉండదు ఎవరికండి అంత పాలమీగడ అంతా కూడా ఆ టేస్ట్ చాలా నాచురల్ గా మనం బయట కొనుక్కుని తిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే ఎలా వస్తుందో అలాగే వచ్చింది సో దాంట్లో ఏంటంటే కొంచెం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు బయట సైడ్ లో మనం ఇది ఇంట్లోనే చేసుకుంటే ఇంట్లో నేచురల్ గా ఒరిజినల్ గా మనం దాంట్లో అన్ని వేసేసుకుంటే బాగుంటుంది బట్ సమ్మర్ లో అయితే చాలా సూపర్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాబోతోంది కాబట్టి సో గుర్తు పెట్టుకుని సమ్మర్ లో ట్రై చేయండి ఒక రెండు ట్రయల్స్ వేసుకోండి సమ్మర్ కల్లా పర్ఫెక్ట్ అయిపోతారు అసలు ఐస్ క్రీమ్ లవర్స్ కి కుల్ఫీ లవర్స్ కి సమ్మర్ వింటర్ ఏముంటది ఎనీ టైం ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది సో ఎనీ వెదర్ ఇస్ ఓకే ఐస్ క్రీమ్ మాత్రం పర్మనెంట్ గా తింటూనే ఉంటాం కాబట్టి మనం మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా చాలా మంది పాలమీగడతో రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటూ ఉంటారు అలాగే మీగడిని వెన్నలాగా చేసుకుని నెయ్యి కాచుకుంటూ ఉంటారు మరి ఇలా బాగా చిక్కగా మీగడ కట్టాలి అంటే పాలని సన్నటి ఫ్లేమ్ మీద మూత లేకుండా రెండు మూడు సార్లుగా కాగబెట్టాలి అలా చేసినట్లయితే ఇలా చక్కగా మీగడ కడుతుంది చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటలు మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు చిక్కుడుకాయ ఉల్లికారంలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం చిక్కుడుకాయలతో పాటు చింతపండు అండ్ జీలకర్ర సో ఎక్స్ట్రీమ్ లో క్యాలరీ రెసిపీ ఒకటి కావాలి అంటే మనకు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చండి ఉల్లిపాయల్లో చింతపండులో మనకు పెద్దగా క్యాలరీస్ ఉండవు సేమ్ థింగ్ విత్ జీలకర్ర చిక్కుడుకాయలు ప్రథమంగా ఇందులో ఉంటుంది ఇప్పుడు ఇటువంటి రెసిపీస్ ఎలా మనం కాంబినేషన్తో వాడుకోవాలంటే అన్నము పప్పు ఈ చిక్కుడుకాయ ఉల్లికారం సో వెన్ యూ హ్యావ్ టైం మనం మూడు రకాల వంటకాలు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఒక కాయ తర్వాత ప్రోటీన్ అండ్ ఒక కార్బోహైడ్రేట్ కాంపొనెంట్ సో ఈ మూడు రకాల కాంబినేషన్లో మనకు కావాల్సిన పోషక విలువలు ఆ పూటకి వస్తాయి అంటే పప్పులోనే వెజిటబుల్స్ వేసుకుంటే నో నీడ్ ఫర్ అన్ అదర్ డిష్ బట్ మనం ఇలా మూడు రకాలు చేసుకోవాలి సమ్ డిఫరెన్స్ ఉండాలి టేస్ట్ బడ్స్కి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కూడా హెల్దీ సో డెఫినెట్లీ ఈ లోకల్ వెజిటబుల్ రెసిపీ అనేది చాలా మంచిదండి జస్ట్ మనకు మనము ఫిల్లింగ్ అంటే స్టమక్ పొట్ట నిండా తింటే కూడాను మనకు 75 to 100 క్యాలరీస్ లోపే ఉంటుంది చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు మిల్క్ ప్యాన్ కేక్స్ ప్యాన్ కేక్స్ అంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి సో పాలు మైదా అండ్ షుగర్ షుగర్ మనం ఎక్కువగా వాడవసరం లేదు కాబట్టి పర్వాలేదు మైదాలో కూడా కొంచెం గోధుమ పిండి కనుక కలిపేసి ప్యాన్ కేక్ ట్రై చేస్తే ట్రస్ట్ మీ చాలా సూపర్గా ఉంటుంది చక్కటి పోషక విలువలు ఉంటాయి డిఫరెంట్గా మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టు కూడా అవుతూ ఉంటాం అంటే ఇందులో మనకు పాలల్లో ఉన్న ప్రోటీన్ మైదా అండ్ గోధుమ పిండిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ చక్కగా మ్యాచ్ అవుతాయి ప్యాన్ కేక్ మిక్స్ తీసుకొని మనం ప్యాన్ కేక్ చేసుకుంటే మనకు మళ్ళీ అందులో కొన్ని కెమికల్స్ కానీ ప్రాసెస్డ్ ఐటమ్స్ కానీ ఉంటాయి అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి అసలు మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్నట్టు
బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. చిల్లీ పన్నీర్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్నాక్ అండి. ప్రోటీన్ రిచ్ స్నాక్ అండ్ మనకు డిన్నర్ కూడా 50 to 75 grams పన్నీర్ తీసేసుకుంటే మనకు ఆ పూటకు కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా హ్యాపీగా వచ్చేసినట్టే. మనం ఓన్లీ పన్నీర్ తీసుకోవట్లేదు, రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాం కాబట్టి వెజిటబుల్స్ కూడా తీసుకుంటున్నాం. కార్న్ఫ్లవర్ ఇస్ వెరీ లిమిటెడ్ అండి, సో మనకు పెద్దగా అందులో ప్రాబ్లం ఏమీ కూడా లేదు. తర్వాత సాసెస్ కూడా ఇంకొంచెం టేస్ట్ మనకు ఎన్హాన్స్ చేస్తుంది. పెప్పర్ కూడా ఉందండి మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి. సాయంత్రం పూట ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటే మన మెటబాలిజంకి మన బాడీకి చాలా మంచిది. సో పన్నీర్ లాంటిది ఇలా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా మనం ఇంట్లో అంటే ఎక్కువ క్వాంటిటీ క్యాప్సికమ్ వాడుకుంటూ 75 grams పన్నీర్ పర్ పర్సన్ ట్రై చేసుకుంటే కూడా వెరీ ఫిల్లింగ్, వెరీ న్యూట్రిషియస్, మనకు దాదాపుగా 19 to 20 grams ప్రోటీన్ ఈజీగా అపోర్ట్ వచ్చేస్తుందండి. సో చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. మలాయ్ కుల్ఫీ ఇది కూడా మనకు చాలామందికి ఇది ఒక ఫేవరెట్ ఐటమ్ అండి. సో అగైన్ ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ ఇట్ అట్ హోమ్. ఇప్పుడు పాలు తర్వాత షుగర్ వీటితో మనం ఇది చేసుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొంచెం కుంకుమ పువ్వు కూడా ఉంది. యాక్చువల్గా ఇందులో వాడినవన్నీ కూడా చాలా న్యూట్రిషియస్, కాకపోతే ఒక్క ఈ షుగర్ మనకు కొంచెం ప్రాబ్లమాటిక్. యాక్చువల్లీ కుల్ఫీకి మనకు ఎక్కువ షుగర్ కూడా యూజ్ ఉండదండి, ఎక్కువ షుగర్ వేసేస్తే దాని టేస్ట్ మనకు ఉండదు. సో హ్యాపీగా ఇంట్లో దీన్ని ట్రై చేసుకోవచ్చు. బయట మనకు ఏ రకమైన వాటర్ ఏ రకమైన మిల్క్ యూజ్ చేస్తారో కూడా తెలియదు కదా, సో ఇలాంటివి ఎప్పుడైనా ఇంట్లో చేసుకొని తీసుకోవడానికి ప్రాబ్లం లేదు. చిల్లీ పన్నీర్ సూపర్బ్గా ఉందండి, అసలు ఇవాళ చూసిన రెసిపీస్లో చాలా మంచి రెసిపీ అని కూడా చెప్పచ్చు. తర్వాత చిక్కుడుగాయతో చేసినవి కూడా అలా ప్యూర్గా వెజిటబుల్తోనే చేసుకున్నాం అనుకోండి, ఆ కూర తింటే చాలా మంచిదండి, అది వెరీ హెల్దీ. అంటే ఓన్లీ చిక్కుడుకాయలో ఉన్న బెనిఫిట్స్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. సో ఈ రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు రెండు వంటలు చాలా బాగున్నాయి, కుల్ఫీ అండ్ అలాగే చిక్కుడు ఉల్లికారం, రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. సో అలాగే మధుర మమకారంలో వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.